టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అలాగే అత్యాచారం కూడా చేశాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ 3 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాయదుర్గం పోలీసులు 0 FIR నమోదు చేసి కేసును నార్సింగ్ PS కు ట్రాన్స్ఫర్ చేశారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్ ప్రస్తుతం లడక్ లో ఉన్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో లడక్ బయలుదేరారు. మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. దీంతో పోక్సో యాక్ట్ ను పోలీసులు FIR లో యాడ్ చేశారు. తెలుగు తమిళ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆయన అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్ తో పాటు అవుట్డోర్ లో ఉన్నప్పుడు, అలాగే నార్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తన కంప్లైంట్ లో తెలిపింది. 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని, 2019లో అతని బృందంలో అసిస్టెంట్ గా చేరానని తెలిపింది. ఓ మూవీ షూటింగ్ నిమిత్తం జానీ మాస్టర్ తో ముంబై వెళ్తే అక్కడ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది బాధితురాలు. అలాగే ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా 0 FIR నమోదు చేసి కేసును నార్సింగ్ కి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై గతంలో కూడా కేసులు నమోదయ్యాయి. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో, 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఈ మధ్యనే జానీ మాస్టర్ రాజకీయాల్లో కూడా చేరారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అయితే అత్యాచారం ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ పై జనసేన పార్టీ సీరియస్ అయింది. తన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఓ లెటర్ కూడా రిలీజ్ చేసింది. మరోవైపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా జానీ మాస్టర్ పై చర్యలకు దిగింది. బాధిత మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించింది. ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు విచారణలో ఉంది. అయితే ఈ విచారణ పూర్తయ్యే వరకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు మధ్యంతర నివేదికను కూడా ఇచ్చింది.